Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. శివయ్య కళ్ళు తెరిచాడు, ఇక కరోనా పేడ పోయినట్లేనట. అద్భుతం జరిగింది అంటున్నారు కొందరు భక్తులు. ప్రస్తుతం యావత్ భారతదేశాన్ని పట్టిపేడుస్తున్న కరోనా భూతం ఇక వదిలిపోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మనుషులను గజగజ వణికిస్తున్న కరోనా భూతాన్ని తరిమివేయడానికి శివయ్య కళ్ళు తెరిచాడంటూ ప్రచారం జరుగుతోంది. ఇంతకీ శివయ్య కళ్ళు తెరిచింది ఎక్కడో తెలుసా? అసలు ఏం జరిగిందంటే, ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో టెక్కలే మండలం రావి వలసలో స్వయంభూ శివలింగం ఉంది. ఆ స్వామిని స్థానిక ప్రజలు ఎంతో నమ్మకంతో కొలుస్తారు. స్వయంభూగా వెలసిన శివుడికి మొక్కుకుంటే వెంటనే కోరికలు నెరవేరుస్తాడని భక్తుల నమ్మకం. అయితే ఈ నెల 3వ తేదీ రాత్రి ఆ శివుడు కళ్ళు తెరిచాడంటూ ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. రాత్రి సమయంలో శివాలయానికి వెళ్లిన ఓ భక్తుడికి ఈ దృశ్యం కనిపించింది. దీంతో వెంటనే ఆలస్యం చేయకుండా తన మొబైల్లో వీడియో తీసి షేర్ చేయడంతో వైరల్గా మారింది. అయితే దీనిపై ఆలయ అధికారులు మాత్రం ఇప్పటి వరకు స్పందించడం లేదు. స్థానికులు మాత్రం శివయ్య కళ్ళు తెరిచారు అంటూ శుభం జరుగుతుందని, ఖచ్చితంగా కరోనా అంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. టెక్కలలో శివయ్య కళ్ళు తెరిచాడని ప్రచారం అవ్వడంతో భారీగా భక్తులు అక్కడికి చేరుకున్నారు. శివనామస్మరణ చేస్తూ స్వామివారిని అంతా దర్శించుకున్నారు. ఒక్కసారిగా భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో రావి వలసలో పూర్తి సందడి కనిపించింది. అయితే ఇలా శివయ్య కళ్ళు తెరిచాడు అంటూ దేశవ్యాప్తంగా వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ పలుమార్లు వివిధ ప్రాంతాల్లో ప్రచారం జరుగుతూనే ఉంది. 5 నెలల క్రితం అంటే ఫిబ్రవరిలో కర్ణాటకలోని శివుడు కళ్ళు తెరిచాడంటూ వార్తలు హల్చల్ చేశాయి. బెల్గాం జిల్లాలోని చిక్కోడి నియోజకవర్గంలోని గోకాకలోని ఓ ఆలయంలో శివుడు కళ్ళు తెరిచాడని ప్రచారం జరిగింది. దీంతో అది చాలా శుభ పరిణామమని ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ పూజారులు సైతం అంతా మంచే జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ శివలింగం కళ్ళు తెరవడం ఇది మొదటిసారి కాదని, గతంలో కూడా శివలింగానికి ఉన్న కళ్ళు తెరుచుకున్నాయని, ఇదంతా మంచికేనంటూ భక్తులు ప్రత్యేక పూజలు కూడా చేశారు. 2004లో తొలిసారి ఇలా జరిగిందని, అలా జరిగిన తర్వాత ప్రపంచానికి మేలు జరిగిందని, మళ్ళీ అదేవిధంగా జరిగింది కాబట్టి మంచే జరుగుతుందని తెలిపారు. కానీ ఆ వెంటనే శివుడు కళ్ళు మూసుకున్నాడని స్థానికులు చెబుతూ ఉంటారు. తాజాగా శ్రీకాకుళంలో శివుడు కళ్ళు తెరిచాడంటూ ప్రచారం జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లా అధికారులు సైతం దీనిపై క్లారిటీ ఇవ్వడం లేదు. నిజంగానే శివుడు కళ్ళు తెరిచాడా అంటూ ఇప్పుడు దేశవ్యాప్తంగా భక్తులు చర్చించుకుంటున్నారు.